हाय फ्रेंड्स नमस्ते अंडी वीडियो मैं पुच्चकायतो ऐस क्रीम एला प्रिपेर चेयालो चूद्दाम चाला तक्कु इंग्रीडियंट्स तोटी अलागे चाला सिंपल गा हाइजीनिक गा मैं प्रिपेर चेसुकुंदाम ई समर लो कूल कूल गा पिल्ललकि इस्ते चाला इष्टंगा चाला हैप्पी गा तिंटारु इदि अला चेसुकोवाल दीनिकि कावाल्सिन पदार्थालु एंटो ओकसारि चूसुकुंदाम ई साइज पुच्चकायनि तीसुकुन्नानु नेनु 2 हाफ्स किंद कट चेसुकुनि ओक हाफ नि यूज चेसुकुंटानु इला मुक्कल किंद कट चेसुकुनि సీడ్స్ అన్నీ కూడా తీసేసుకుని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని ఇలా రెడీ పెట్టుకున్నాను షుగర్ 2 టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను పుచ్చకాయ స్వీట్నెస్ ని బట్టి మీరు షుగర్ అడ్జస్ట్ చేసుకోవచ్చు salt 1 చిటికెడు 1/2 చెక్క నిమ్మరసం ఒక జ్యూస్ జార్ లో ముందుగా పుచ్చకాయ ముక్కల్ని యాడ్ చేసుకుందాం అలాగే షుగర్ salt నిమ్మరసాన్ని కూడా యాడ్ చేసుకుని 3 టు 4 మినిట్స్ పాటు బ్లెండ్ చేసుకుందాం ఇలా బ్లెండ్ చేసిన తర్వాత మన ఇంట్లో టీ గ్లాసెస్ ఉంటాయి కదా ఆ టీ గ్లాసెస్ లో ఈ జ్యూస్ ని ట్రాన్స్ఫర్ చేసుకుందాం జ్యూస్ ఇలా ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత అల్యూమినియం ఫాయిల్ ని ఇలా కట్ చేసుకుని ఈ గ్లాసెస్ కి కవర్ చేసుకుని ఎడ్జెస్ అంతా కొంచెం ప్రెస్ చేసుకుందాం అలాగే మిగతావన్నీ కూడా గ్లాసెస్ ఇలా కవర్ చేసుకుందాం నా దగ్గర ఐస్ క్రీమ్ స్టిక్స్ లేవు కబాబ్ స్టిక్స్ ని 2 పార్ట్స్ కింద చేసుకున్నాను ఇలా తీసుకున్నాను మీ దగ్గర ఐస్ క్రీమ్ స్టిక్స్ ఉంటే తీసుకోండి ఫాయిల్ పేపర్ మీద ఇలా చిన్న హోల్ చేసుకుని ఈ స్టిక్స్ ని ఇన్సర్ట్ చేస్తే స్టిక్స్ పడిపోకుండా నిలబడి ఉంటాయి ఇలా మిగతావన్నీ కూడా హోల్ చేసుకుని స్టిక్స్ ఇన్సర్ట్ చేసుకుందాం ఇలా అన్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనం ఓవర్ నైట్ డీప్ ఫ్రీజర్ లో పెట్టేసుకుందాం ఓవర్ నైట్ పెట్టేసుకుంటే మనకి మాట మాటకి చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు ఓవర్ నైట్ డీ ఫ్రీజర్ లో పెట్టిన తర్వాత మనం ఇట్లని డీమోల్డ్ చేసుకుందాం ఫాయిల్ పేపర్ ని తీసేసి కొంచెం సేపు వాటర్ లో ఇలాగా డిప్ చేసి ఉంచి తీసుకుంటే ఈజీగా ఐస్ క్రీమ్ అనేది బయటికి వచ్చేస్తుంది చూడండి ఎంత చక్కగా వచ్చేసిందో ఇలాగే మిగతావన్నీ కూడా మనం డీమోల్డ్ చేసుకుందాం ఎంతో టేస్టీ అండ్ సింపుల్ గా మనం పుచ్చకాయ తోటి ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేసుకున్నాం పిల్లలు చాలా ఇష్టంగా తింటారు మీరు కూడా ట్రై చేసి చూడండి కామెంట్ బాక్స్ లో కూడా నాకు చెప్పండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ బంధుమిత్రులతో షేర్ చేయండి ఇప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి కొత్తగా అప్లోడ్ చేసిన వీడియోస్ అన్ని కూడా మీకు నోటిఫికేషన్స్ కింద వస్తాయి మరోసారి కొత్త రెసిపీతో మీ ముందు ఉంటాను అంతవరకు సెలవు థాంక్యూ ఫర్ వాచింగ్